వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు గోలి మహేష్, కొండ కనకయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ గారు, మా సహకార సిబ్బంది మొత్తము కలిసి ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజి గారు ఆదిలాబాద్ జిల్లా అసిబాద్ వాంకిడి గ్రామంలో జన్మించడం జరిగింది. 1915 సంవత్సరంలో జన్మించి అతను తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. శాసనసభ్యుగా ఎన్నికై మంచి మంత్రి పదవులు ఉండని కూడా 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోసం మంత్రి పదవికి కూడా తృణప్రాయంగా వహించి పెట్టిన మహాన్ బాబు, అతనికి జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు. వేములవాడలోని మున్సిపల్ ఆలగవంతంలో కొండ బాపూజి లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇలా మున్సిపల్ పాలకవర్గం మరియు చైర్మన్ గారు మరియు మన కమిషనర్ గారు కమిషనర్ తోటి ఆ మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఇలా కొండ బాపూజి గారి జయంతికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన కొండ బాపూజీ లక్ష్మణ్ గారి ఆశయాలను నెరవేర్చడమని అందరికీ ధన్యవాదాలు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మా గౌరవ కౌన్సిలర్స్, గౌరవ కమిషనర్ గారు, గౌరవ మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ స్టాఫ్ అందరం కలిసి కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పలు దశ ఉద్యమాలలో స్వాతంత్ర ఉద్యమంలో అదేవిధంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వికాసైన గాంధీయవాది కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, మరి ఆనాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మరి అప్పుడు నుండి తెలంగాణ ప్రజలకు హక్కులు కావచ్చు, రక్షణ కావచ్చు వస్తాయని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండి మరి ఉద్యమంలో 3 దశల ఉద్యమంలో పాల్గొనేటువంటి గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ, మరి ఇప్పుడు నుండి ప్రభుత్వం కూడా ఎటువంటి మహానుభావులని మహనీయులని మరి అధికారికంగా నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం. మరి వారి యొక్క అడుగు జాడలో వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడుచుకుంటూ మరి సంబంధ వర్గాల కోసం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం.